నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆవరణంలో ఉండ్రాజవరపు విజయ్ కుమార్ అధ్యక్షతన ఆగస్టు 2వ వారంలో విజయవంతం చేయాలని సమీక్ష సమావేశం మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ చేయాలని సమావేశం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశానికి ముఖ్యంతిథిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రుద్రబోగు సురేష్ మాదిగ మాట్లాడుతూ, మహాజనత మనిషి మందకృష్ణ మాదిగ గత 29 సంవత్సరాలుగా మాదిగల భవిష్యత్తు మారాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఎస్సీల్లో ఉన్న 59 ఉపకలాలకు ఎవరి జనాభా తామాస ప్రకారం వారికి ఎస్సీ వర్గీకరణ చేయాలని, బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిందని, వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో మాదిగ తగిన గుణపాఠం చెప్తారని సురేష్ మాదిగ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గెడ్డం వినోద్ బాబు మాదిగ విశ్వరూపం మహాసభ విజయవంతం చేయడానికి ఇన్ఛార్జిగా వచ్చిన పోసపల్లి వెంకట్రావు మాదిగ నియోజకవర్గ సీనియర్ నాయకులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ చెట్టే రామకృష్ణ మాదిగ జిల్లా యువసేన అధ్యక్షులు డాన్ సూరి విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ మాదిగ ప్రణీత్ గన్ని చింటూ చిన్ని లాజర్ ఎన్టీఆర్ కాలనీ సుబ్బరాజుపేట తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. మంది మాదిగ ఉప కులాల ప్రజల అభిమానాన్ని చురగొనాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సూచించినటువంటి సూచనలు కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ సమస్యను న్యాయపరంగా పరిష్కరించడానికి విస్తృత ధర్మాసనానికి అధ్యయనం చేయడానికి తుది తీర్పు వెల్లడించడానికి సిఫార్సు చేసిందో ఆ విస్తృత ధర్మాసనాన్ని త్వరగా ఏర్పాటు చేసి మాదిగ ఉప కులాల ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఒకటే డిమాండ్ చేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మా మాదిగ జాతి మీకు ఓట్లు వేయడం మూలంగా అత్యధికంగా 150 సీట్లను మీరు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు. 66% మాదిగలు మీ వైసీపీ పార్టీకి ఓట్లు వేశారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష అయినటువంటి మాదిగ జాతి విముక్తికి ప్రధాన మార్గమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మౌన కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఒకటే డిమాండ్ చేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మా మాదిగ జాతి మీకు ఓట్లు వేయడం మూలంగా అత్యధికంగా 150 సీట్లను మీరు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు. 66% మాదిరి వర్గీకరణ సాధించుకుంటే 100 సంవత్సరాల అభివృద్ధి మాదిగ ఉపకులాలకు దక్కుతుంది. కాబట్టి మాదిగ జాతి ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ అంతిమ పోరాటంలో మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై జాతిని గెలిపించుకోవడం